తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ వన్, కేవలం 72 గంటల్లో 1,50,00,000 వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్. రుద్రరాజు ఈ పేరు గోదావరి జిల్లాల వాసులకి పరిచయం అక్కర్లేని పేరు. ఎందుకంటే యూత్ కాంగ్రెస్ కంటే ముందు విద్యార్థి కాంగ్రెస్, తర్వాత స్టేట్ కాంగ్రెస్, జిల్లా కాంగ్రెస్, స్టేట్ కాంగ్రెస్, తర్వాత స్టేట్లో పిసిసి ప్రెసిడెంట్, ఇప్పుడు సిడబ్ల్యూసీ మెంబరు, ఇన్ని పదవులు. ఇవి కాక గోదావరి జిల్లాలో ఎరస్ట్రాయల్ గోదావరి, తూర్పు గోదావరి జిల్లా తీసుకుంటే అప్పుడు లోకల్ బాడీస్ నుంచి ఎమ్మెల్సీ చేసిన వ్యక్తి. ఇవన్నీ కాకుండా అరుణ్ కుమార్ గారు కానీ, విడుగు రుద్రరాజు కానీ, లేకపోతే మరి కొంతమంది లోకల్గా ఉన్న మిత్రులు కానీ, ఎస్ఎన్ రాజా కానీ, వీళ్ళందరూ కూడా రాజశేఖర రెడ్డి గారి కోర్ టీంలో మెంబర్స్గా ఉండేవారు. ఇలాంటి టీంతో ఉన్న వ్యక్తి, ఇక సుపరిచితులైన వ్యక్తి, ఇవాళ పార్టీ పేరు కూడా మర్చిపోయి మీ ఏ పార్టీ అనే స్థితిలో, అంటే ఓటు బ్యాంక్ ఆల్మోస్ట్ జీరోగా చేసిన స్థితిలో కాంగ్రెస్ అభ్యర్థిగా రాజమండ్రి పార్లమెంటరీ స్థానం నుంచి పోటీ చేయడానికి సిద్ధపడ్డారు. ఆయన ఏ ధైర్యంతో ఇక్కడికి వచ్చారో అడుగుదాం, తెలుసుకుందాం. నమస్కారం. నమస్కారం అండి. నమస్కారం. ఇప్పుడు మనం ముందే ప్రస్తావించుకున్నట్టుగా మీకు ఈ ప్రాంతం కానీ, ఇది రాజకీయాలు కానీ కొత్త కాదు. మీరు ఇవాళకి ఇవాళ రాజకీయాల్లోకి వచ్చిన వాళ్ళు కాదు, లేకపోతే ఆ పార్టీలు ఈ పార్టీలకు తిరిగి వచ్చిన వాళ్ళే కాదు. మీరు మొదటి నుంచి కమిట్మెంట్తో కాంగ్రెస్లో ఉన్నవాళ్ళు. కాంగ్రెస్ అట్లా కూడా ఈ రాష్ట్రం అంత కమిట్మెంట్తోనే పనిచేసింది అనేక సందర్భాల్లో. అటువంటిది మీరు ఇప్పుడు ఆల్మోస్ట్ జీరోగా చేసిన ప్రదేశం, అంటే ఫస్ట్ ప్లేసు లేకపోతే తెలుగుదేశం తర్వాత సెకండ్ ప్లేసు, ఈ రెండు స్థానాల్లో మాత్రమే ఉండే కాంగ్రెస్ ఇవాళ లాస్ట్ ప్లేస్లో ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో మీరు రాజమండ్రి నుంచి పార్లమెంట్ అభ్యర్థిగా వచ్చారు, ఏ అసలు మీకున్న ధైర్యం ఏంటి, స్థైర్యం ఏంటి? డెఫినెట్గా ఇది ఒక చాలా పెద్ద ఛాలెంజ్గా నేను భావిస్తున్నాను. అట్ ది సేమ్ ఒక బాధ్యతగా కూడా నేను స్వీకరించాను. కాంగ్రెస్ పార్టీలో విద్యార్థి దశ నుంచి పనిచేసినటువంటి నాకు ఉన్నటువంటి పరిస్థితులు బట్టి, మధ్యతరగతి కుటుంబానికి చెందిన, రాజకీయ కుటుంబ నేపథ్యం లేకపోయినా కూడా పార్టీ నన్ను ఇంతవాడిగా చేసింది. ఎన్ఎస్సీలో పనిచేశాను, యువజన కాంగ్రెస్లో పనిచేశాను, ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీలో నలుగురు పీసీసీ ప్రెసిడెంట్ దగ్గర ప్రధాన కార్యదర్శిగా పనిచేశాను, ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ సెక్రటరీగా పనిచేశాను, పీసీసీ ప్రెసిడెంట్గా పనిచేశాను. ఈవేళ అత్యున్నతమైనటువంటి విధానపర నిర్ణయాలు పీసీసీ ప్రెసిడెంట్గా కూడా ఎవరు తీసుకోవడానికి ముందుకు రాని రోజుల్లో మీరు ధైర్యంగా తీసుకున్నారు. అవును, పార్టీలో కాంపిటీషన్ ఉంది, అప్పటికి కూడాను చాలామంది పెద్దలు అడిగారు. అయినప్పటికీ కూడా నిబద్ధత కలిగినటువంటి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తకి ఇవ్వాలని ఆనాడు రాహుల్ గాంధీ గారు ఆలోచన చేసిన తర్వాత, ఖార్గే గారు ప్రెసిడెంట్ అయిన తర్వాత నాది మెయిన్ వాళ్ళది ఫస్ట్ అపాయింట్మెంట్ వారు ఆల్ ఇండియా ప్రెసిడెంట్ అయిన తర్వాత. సో దాని తర్వాత నేను షర్మిల గారు రాజకీయాల్లోకి వస్తున్నారు, కాంగ్రెస్లోకి వస్తారన్నప్పుడు హైకమాండ్ నాకు హింట్ ఇవ్వగానే ఇమీడియట్గా రాజశేఖర రెడ్డి గారు తనయ్య వారు వస్తే రాజశేఖర రెడ్డి గారి కుటుంబానికి నాకు ఉన్నటువంటి సన్నిహిత సంబంధాన్ని దృష్టిలో పెట్టుకుని ఇమీడియట్గా రాజీనామా చేసి వారిని పీసీసీ అధ్యక్షులు చేస్తే పార్టీకి మంచి ప్రయోజనాలు ఉంటాయని ఆలోచించి ఆనాడు రాజీనామా చేశాను. పార్టీ కూడా అంతే ఉన్నతమైనటువంటి స్థానంలో నాకు రెస్పెక్ట్ ఇచ్చి మళ్ళీ నన్ను వర్కింగ్ కమిటీలోకి, హైయెస్ట్ పాలసీ డెసిషన్ మేకింగ్ బాడీలోకి సభ్యులుగా తీసుకోవడం జరిగింది. ఇప్పుడు జరుగుతున్నటువంటి ఎన్నికల్లో పార్టీ నాలాంటి కొంత ప్రొఫైల్ ఉండి కష్టపడి పనిచేసి పార్టీకి ఎలవేళలా లాయల్గా ఉన్నటువంటి నిబద్ధత కలిగినటువంటి నాయకులందరినీ కూడా ఎన్నికల సంగ్రామంలో నిలబెట్టాలని చెప్పి పార్టీ భావిస్తుంది. దాన్ని నేను తూచా తప్పకుండా మరి హైకమాండ్ కానీ మా కాంగ్రెస్ అధ్యక్షులు ఖార్గే గారు తీసుకున్నటువంటి నిర్ణయాన్ని కట్టుబడి నిబద్ధత కలిగినటువంటి రాజకీయ నాయకుడిగా షర్మిల గారి నాయకత్వంలో మేమందరం కూడా, ఎందుకంటే వారు కూడా కడప నుంచి పోటీ చేస్తున్నారు, సో పళ్ళన్ రాజు గారు కాకినాడ నుంచి పోటీ చేస్తున్నారు, నన్ను కూడా అడిగారు మీరు తప్పనిసరిగా ఎక్కడి నుంచి ఉండాలన్నా అని ఆవిడ అడిగారు. పార్టీ హైకమాండ్ కూడా చెప్పింది ఎస్ గెలుప ఓటమా అనేటువంటిది పక్కన పెడితే నిబద్ధత కలిగినటువంటి కాంగ్రెస్ పార్టీ కార్యకర్త పార్టీ ఆదేశాలు గెలుప ఓటమా పక్కన పెడితే అంటే మీరు రాష్ట్ర విభజన పాపంతో అట్టడికి వెళ్ళిపోయిన స్థితి నుంచి మళ్ళీ పైకి తీసుకొచ్చే ప్రయత్నాలు ఎందుకు చేయట్లేదు? డెఫినెట్గా కాంగ్రెస్ పార్టీగా గడిచినటువంటి 10 సంవత్సరాల్లోనూ ప్రజాక్షేత్రంలో అనేకమైనటువంటి అంశాల మీద పార్టీ పోరాడుతోంది. విభజన అనేటువంటిది ఆ పాపం కాంగ్రెస్ పార్టీదే కాదు, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి స్టేక్ హోల్డర్స్ కానీ అన్ని రాజకీయ పార్టీలు, చంద్రబాబు నాయుడు గారు ఆనాడు మైసూరు చంద్రబాబు నాయుడు గారు వారు యనమల రామకృష్ణ గారి చైర్మన్ ఒక కమిటీ వేశారు, వాళ్ళు విభజనకి ఫరగాలట్టించారు. జగన్మోహన్ రెడ్డి గారు ఆర్టికల్ 3 ప్రకారం చేయొచ్చు అని చెప్పారు, వాళ్ళు ఆనాడు మైసూరారెడ్డి గారు అప్పుడు వారి పార్టీలో ఉండేవారు, వారి కమిటీ అధ్యక్షులు చైర్మన్ వేశారు, వాళ్ళు కూడా చేయొచ్చు అన్నారు. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి రాజకీయ పార్టీలు అందరూ కూడా విభజన చేయొచ్చు అన్న తర్వాత కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ ఒక నిర్ణయం తీసుకుని విభజన చేసిన మాట బీజేపీ మీకు సహకరించబట్టి. భారతీయ జనతా పార్టీ అయితే ఇదే మన పాత జిల్లాలో కాకినాడలో 1 ఓటు 2 రాష్ట్రాలు అని చెప్పి ఆనాడు వెంకయ్యనాయుడు గారు ఉండగా పెద్ద బహిరంగ సమావేశాన్ని, ఎగ్జిక్యూటివ్ మీటింగ్ని, వాళ్ళ జాతీయ కార్యవర్గ సమావేశాలను ఇక్కడ ఏర్పాటు చేసుకుని వాళ్ళు 1 ఓటు 2 రాష్ట్రాలు అని చెప్పారు. బీజేపీ ఆనాడు కూడా చేసింది. ఇదంతా చరిత్ర అండి. కానీ ఈ విభజన పాపాన్ని మీ ఒక్కళ్ళకే అంటగట్టైనా సరే కూడా మిగిలిన వాళ్ళందరినీ ఆదరించారు.
మిమ్మల్ని ఇప్పటికీ ఆదరించడానికి సిద్ధపట్టలేదు. దాని నుంచి కడిగేసుకుని ఇది మా ఒక్కడది కాదు అని ఎస్టాబ్లిష్ చేయడంలో కానీ, లేకపోతే మేము ఏదో ఇలా చేసామని ఇలా జరిగిందని కానీ, మీరు ఎందుకు మళ్ళీ దాన్ని? డెఫినెట్ గా విభజన అనేటువంటి దానికి అన్ని రాజకీయ పార్టీలు, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి వాళ్ళు అందరూ కూడా బాధ్యులే. కాంగ్రెస్ పార్టీ పెద్దన్న పాత్ర పోషించింది ఆనాడు అధికారంలో ఉంది కాబట్టి అందుకే కాంగ్రెస్ పార్టీ మీద ప్రజలు కొంత కినికి వహించారు. కాంగ్రెస్ పార్టీగా మేము చెప్పేది ఏంటంటే, విభజన అనేటువంటిది కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి నిర్ణయం. ఈ రాష్ట్ర రాజకీయాలలో అన్ని రాజకీయ పార్టీలు ప్రధానంగా స్టేక్ హోల్డర్ చేసిన తర్వాత కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ తీసుకుంది, దానికి సంబంధించి సత్సమానంగా విభజన హామీలు ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. పార్లమెంట్లో యాక్ట్ పెట్టింది, ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ 2014 అనేటువంటి పెట్టడం జరిగింది. దాంట్లో కాంగ్రెస్ పార్టీ ఆనాడు ఉన్నటువంటి పరిస్థితుల్లో 5,00,000 కోట్ల రూపాయలు విలువైనటువంటి ప్రాజెక్ట్స్ ఇవ్వడం జరిగింది. అంటే దేశంలో ఎక్కడా లేని విధంగా మన పక్కనే ఉన్నటువంటి పోలవరం లాంటి ఒక పెద్ద ప్రాజెక్టును తీసుకుంటే సెక్షన్ 90లో కాంగ్రెస్ పార్టీ ఆనాడు విభజన హామీల్లో పెట్టి పోలవరానికి పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ అనేటువంటిది పెట్టి దాని ప్రకారం ఎగ్జిక్యూషన్ అనేటువంటిది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తీసుకునే విధంగా నిర్ణయం తీసుకోవడం జరిగింది. దానికి కావాల్సినటువంటి నిధులన్నీ కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చే విధంగా చేయడం జరిగింది. నేషనల్ ప్రాజెక్ట్ అమల్లోకి రాలేదు, అది అమల్లోకి తేకపోవడమే భారతీయ జనతా పార్టీ చేసింది. కరెక్టే, దాన్ని మేము పునరుద్ధరిస్తాము, లేకపోతే దాని మీద బాధ్యత వహిస్తామని నేషనల్ లీడర్షిప్ ఎందుకు ప్రకటించలేకపోతే? డెఫినెట్ గా ఈవేళ మేనిఫెస్టోలో నేను పిసిసి అధ్యక్షుడిగా ఉండగా కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశము, కాంగ్రెస్ జనరల్ బాడీ సమావేశం ఛత్తీస్గఢ్ లో జరిగింది. దాంట్లో ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. పొలిటికల్ రిజల్యూషన్ లో ఒక రాజకీయ పార్టీగా కాంగ్రెస్ పార్టీ ఆనాడు నేను పిసిసి ప్రెసిడెంట్ గా ప్రత్యేక తరగతి హోదా అనేటువంటి అంశాన్ని పెట్టాను. ఇప్పుడు రాబోయేటువంటి మేనిఫెస్టోలో ఈ రాష్ట్రానికి 10 సంవత్సరాలు మేనిఫెస్టోలో మేము అఫీషియల్ గా ప్రకటిస్తున్నాం, ప్రత్యేక తరగతి హోదా 10 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ ఇవ్వబోతోంది, విభజన హామీలు అన్ని కూడా మేము అమలు పరుస్తున్నాం, రేపే ఉదయం 11 గంటలకి కాంగ్రెస్ అధ్యక్షులు ఏఐసీసీలో ఆంధ్రప్రదేశ్ మధ్య 2,50,00,000 కోట్ల రూపాయలు విలువ చేసి ఆస్తుల పంపకం జరగాల్సింది 10 ఏళ్ల లోపల. 10 ఏళ్ళు కూడా పూర్తయిపోయాయి, ఇప్పుడు వరకు అసలు ఆస్తుల పంపకం ఊసే లేదు. ఏ పార్టీ పట్టించుకోవట్లేదు, బీజేపీ అధికారంలో ఉంది, ఆయన 2 సార్లు కేంద్రంలో అధికారంలో ఉండదు, మా పాత్ర లేదు అన్నట్టుగా ఊరికే శోచ్యం చూస్తుంది. కాంగ్రెస్ ఎందుకు ముందడుగు వేసి మేము ఇది చేస్తామని హామీ ఇచ్చి లేకపోతే నమ్మకం కలగజేయలేకపోతుంది? నేను ప్రధానంగా అడుగుతున్నది ఏంటంటే, విభజనకి మీరు ఎంత కారకడో మీ పార్టీ, దాన్ని హామీలు అమలు చేస్తామని దానికి కూడా అంతే కారణం బాధ్యత. డెఫినెట్ గా ప్రిన్సిపల్ అపోజిషన్ గా జాతీయ స్థాయిలో కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ గారు నెంబర్ ఆఫ్ టైమ్స్ విభజన హామీల గురించి కానీ, ప్రత్యేక తరగతి హోదా గురించి కానీ మన్మోహన్ సింగ్ గారు కానీ రాహుల్ గాంధీ గారు కానీ అందరూ చెప్పారు. భారత్ జోడో యాత్రలో రాహుల్ గాంధీ గారు క్లియర్ గా చెప్పారు కాంగ్రెస్ పార్టీ ఈజ్ ఫర్ స్పెషల్ కేటగిరీ స్టేటస్. తిరుపతి మీటింగ్ లో చెప్పారు, గుంటూరు మీటింగ్ లో 14 రాజకీయ పార్టీలు తీసుకుని చెప్పారు. మీరు చెప్పారని అంటున్నారు, జనం ఎందుకు నమ్మట్లేదు అన్నది ఒక చిన్న విషయం. మీరు పంజాబ్ విషయంలో 10 సార్లు క్షమాపణ చెప్పింది కాంగ్రెస్ అధిష్టానం, కాంగ్రెస్ అధినాయకత్వం 10 సార్లు క్షమాపణ చెప్పింది. తెలంగాణను తమిళనాడు విషయాల్లో 9 సార్లు చెప్పారు, మనం క్షమాపణ చెప్పమని కూడా అడగట్లేదు. కనీసం ఆంధ్రప్రదేశ్ విషయంలో విభజన సమయంలో ఆంధ్రులకు అన్యాయం జరిగిందో లేకపోతే తొందరపడ్డాము, అన్యాయం కాకపోయినా మీకు ఏవో అన్ని విభజనలో అనేక హామీలు అవి పెట్టాము, అనేక పథకాలు పెట్టాము, ఇది బాధ్యత వహిస్తాము, లేకపోతే మేము తొందరపడ్డాము, ఇవన్నీ మేము సవరిస్తాము అనే మాట కూడా ఎందుకు అనలేకపోతున్నారు అంటే ఆంధ్రులు అంటే లోకో. రెండో విషయం ఏంటంటే, 77లో మొత్తం అందరూ జనతా పార్టీ హయాంలోకి గాల్లో మొత్తం అంతా తోసిపోతే ఆంధ్రప్రదేశ్లో 41 సీట్లు ఇచ్చారు 42కి ఎరస్టోల్ ఆంధ్రప్రదేశ్లో. 78లో ఇందిరా కాంగ్రెస్ విడిపోయి ఒక ఆవిడ వచ్చినప్పుడు, అసంతృప్తితో వచ్చినప్పుడు ఇందిరాగాంధీని ఫస్ట్ ఆదరించిన రాష్ట్రం ఆంధ్రప్రదేశ్, ఆంధ్రులు. ఇలాంటి ఆ పార్టీ ఇలాంటి ఇంత హవా వెనకిన పార్టీ ఇందిరాగాంధీని అద్భుతమైన మెజార్టీతో మెదకరించి నెగ్గించిన రాష్ట్రం ఇది. మీకు ఎందుకు ఆంధ్రప్రదేశ్ అంటే ఇంత చిన్న చూపు కాంగ్రెస్ అధిష్టానానికి అన్న విషయాన్ని మీరు ఎందుకు కొంచెం చేయలేకపోతున్నారు? పెద్ద పెద్ద వాళ్ళు అందరూ ఉండి మీరు ఇక్కడ ఉన్నారు, మీరు సిడబ్ల్యూసీ స్థాయిలో ఉన్నారు, ఇప్పుడు పళ్ళన్ రాజు గారు ఉన్నారు, కేంద్ర మంత్రి చేశారు, అనేక పోస్టులు చేశారు, మీలాంటి వాళ్ళు ఎందుకు గట్టిగా ప్రెజర్ చేయలేకపోతున్నారు, అంత లాబింగ్ ఎందుకు చేయలేకపోతున్నారు? కాంగ్రెస్ పార్టీకి దేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాల కన్నా కూడా ఆంధ్రప్రదేశ్ అంటే ప్రత్యేకమైనటువంటి ప్రేమ అభిమానాలు ఉన్నమాట వాస్తవం. ఎందుకంటే ఇందిరాగాంధీ గారు మెదక్ నుంచి గెలిచినటువంటి విషయం మనందరికీ తెలుసు. ఈ రాష్ట్రానికి దేశ ప్రయోజనాలు దృష్టిలో పెట్టుకుని 2004 నుంచి 2014 వరకు అనేకమైనటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేసింది కాంగ్రెస్ పార్టీ. విభజన అనేటువంటి అంశం వచ్చిన తర్వాత విభజన అంశాన్ని తట్టుకోవడం కోసమే కాంగ్రెస్ పార్టీ మన్మోహన్ సింగ్ గారు, సోనియా గాంధీ గారు ఆనాడు ఆలోచన చేసి 5,00,000 కోట్ల రూపాయలు విభజన హామీలు పెట్టారు. మేము అనుకోలేదు ఇలాగా తిరిగి కాంగ్రెస్ పార్టీ వచ్చి ఉంటే పార్లమెంట్ యాక్ట్ని ఇంప్లిమెంట్ చేయకుండా ఉంటుంది ఒక పార్టీ అనుకోలేదు. గవర్నమెంట్ ఈజ్ ఎ కంటిన్యూస్ ప్రాసెస్, ఏదో బీజేపీ ఇట్ మే బీన్ ద పవర్ ఆర్ కాంగ్రెస్ మే బీన్ ద పవర్. 2014లో విభజన హామీలు చేశాక ఎందువరకు ఇంప్లిమెంట్ చేయలేదు? చేయని పాపం భారతీయ జనతా పార్టీ, అడగని పాపం చంద్రబాబు నాయుడు, జగన్మోహన్ రెడ్డి. ఈ 10 సంవత్సరాల్లో ఈ రాష్ట్రం 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారు చేశారు, 5 సంవత్సరాలు అంతకుముందు చంద్రబాబు నాయుడు చేశారు, వాళ్ళు ఏం సాధించారు?
భారతీయ జనతా పార్టీ ఏం చేసింది? సాధించకపోయినా ఆదరించారు. కాంగ్రెస్ భారం కాంగ్రెస్ ఇవాళకి మోస్తోంది, రేపు కూడా మోయబోతుంది. కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ కమిటీ సభ్యుడిగా కానీ, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా కానీ జరిగినటువంటి ఏదైతే డివిజన్ అనేటువంటిది ఉందో అది మనస్తాపం కలిగించినటువంటి మాట వాస్తవం. మీరు ఒక విషయం, ప్రజలకి ఇబ్బంది కలిగించినటువంటి మాట వాస్తవం. డెఫినెట్ గా దాన్ని హౌ టు ఓవర్కమ్ అనేటువంటి దానికోసమే ఈ స్పెషల్ కేటగిరీ. పదేళ్ల నుంచి పరిస్థితి మెరుగుపడాలి కదా, 14 కంటే కూడా 19లో ఇంకా తక్కువ వచ్చేసి ఓట్లు. బలమైనటువంటి నాయకులు ఉన్నవాళ్ళు వెళ్ళిపోవడం వల్ల 14లో పరిస్థితి వేరు, ఇప్పుడు రాజకీయాల్లో పోలరైజేషన్ జరిగింది, అనేక మంది రెక్కలు వచ్చిన పక్షులు ఎగిరిపోతాయని చెప్పి ఇక్కడ పవర్ ఎంజాయ్ చేసిన వాళ్ళు కదా అక్కడ ఉన్నది. ఇప్పుడు మీకు ఒక కేవలం ఆంధ్రప్రదేశే కాదు, అనేక రాష్ట్రాలకు ఇన్ఛార్జిగా కూడా పనిచేశారు. మీరు ఏసీసీ తరఫున అనేక రాష్ట్రాలకు ఇన్ఛార్జిగా పనిచేసిన ఇది కూడా ఉంది. అన్ని రాష్ట్రాల్లో లాబింగ్ ఎలా ఉంటుందో మీకు తెలుసు, ఎంత గట్టి ప్రెజర్ ఇస్తారో. ఆంధ్రప్రదేశ్ నాయకులుగా మీరు ఎందుకు ప్రెజర్ ఇవ్వలేకపోతున్నారు? ఎందుకు కనీసం హామీలు సాధించలేకపోతున్నారు? నేను అన్నది హామీలు సాధించలేదు. కాంగ్రెస్ అధికారంలో ఉండక్కర్లేదు. కాంగ్రెస్ ఎందుకంటే అధికారంలో ఉండలేకపోయినా ప్రధాన ప్రతిపక్షం ఇవాళ దేశంలో లోక్సభలో ఆ వేళ ఉన్నటువంటి మా నాయకులు మాట్లాడారు. ఇదే ఖార్గే గారు అప్పుడు లోక్సభలో ఉండేవారు. రాజ్యసభలో ఉన్నటువంటి మా నాయకులు మాట్లాడారు. వీళ్ళిద్దరూ కూడా మాట్లాడారు. మొన్న కూడా ప్రైవేట్ మెంబర్స్ బిల్ పెట్టారు. మనం ఆంధ్రప్రదేశ్ సంబంధించి అనేకమైనటువంటి అంశాలు ప్రజలకు ఏవీపీ రామచంద్రరావు గారు రాజ్యసభలో ఉండగా నెంబర్ ఆఫ్ టైమ్స్ ప్రైవేట్ మెంబర్ బిల్లుని ఇంట్రడ్యూస్ చేయడం కానీ దాన్ని అల్టిమేట్గా బీజేపీ అని చేసింది ఫైనాన్స్ బిల్ అని చెప్పేసి ఇవన్నీ వెనక్కి తోసేసినటువంటి పరిస్థితి మనం చూసాం. నాకు కంఫర్టబుల్ పొజిషన్ ఇస్తే కేంద్రంలో కానీ రాష్ట్రంలో కానీ కంఫర్టబుల్ పొజిషన్ అంటే అధికారంలోనే రావక్కలే, ప్రధాన అయినా సరే ఆంధ్రప్రదేశ్ విషయంలో మేము గట్టిగా పోరాడతాము, మీకు రావాల్సినవన్నీ కూడా రాబడతామని హామీని మీరు మేనిఫెస్టోలో ఇవ్వగలరు? 100% రేపే మేము ఆల్రెడీ మా మేనిఫెస్టోలో, లోకల్ మేనిఫెస్టోలో, స్టేట్ మేనిఫెస్టోలో పెట్టాం, సెంట్రల్ మేనిఫెస్టో రేపు ఉదయం ఏఐసీసీలో ఖార్గే గారు రిలీజ్ చేస్తున్నారు. దాంట్లో కూడా కాంగ్రెస్ పార్టీ పెడుతుంది, వీఆర్ ఫర్ స్పెషల్ కేటగిరీ స్టేటస్, వీఆర్ ఫర్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ ది ఈపీ రీఆర్గనైజేషన్ యాక్ట్. ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ ఇంప్లిమెంట్ అయితే మనకి విభజన హామీలు అన్నీ వస్తాయి. పోలవరం వస్తుంది, నివాసితులకి కాంపెన్సేషన్ వస్తుంది, ట్రైబల్ ఆస్తుల పంపకం అనేటువంటిది ఇట్ హ్యాస్ టు టేకెన్ బై ది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. మరి అది ఇప్పుడు ఆపనే చేసి ఇప్పుడు వరకు గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో హోమ్ మినిస్ట్రీ కిందకు వస్తాయి. అవన్నీ కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో రెండు రాష్ట్రాలకు సంబంధించినటువంటి హోమ్ మినిస్ట్రీ ఆఫ్ ఇండియా కిందకు వస్తాయి. రెండు రాష్ట్రాలను కూడా మా పార్టీ అధికారంలో లేదు. తెలంగాణ మొన్నటి వరకు టీఆర్ఎస్ ఉండేది, ఇక్కడ చంద్రబాబు నాయుడు జగన్ చేశారు. ఇప్పుడు మా అధికారం వచ్చిన తర్వాత ఫాస్ట్ గా మొదలు పెట్టారు కదా. మా ముఖ్యమంత్రి వచ్చిన తర్వాత ఏపీ భవన్ విభజనకు సంబంధించినటువంటి అంశాలు ఆల్రెడీ ఒక కొలుకు చేరుకున్నాయి. తెలంగాణలో స్టేట్ గవర్నమెంట్ చాలా క్విక్గా యాక్షన్ తీసుకుంటుంది. మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కానీ అక్కడ ఉన్నటువంటి పార్టీ సీనియర్ నాయకులు కానీ ఇమీడియట్గా స్పందించారు. ఏపీ భవన్కి సంబంధించి బైఫర్కేషన్ జరిగింది. ఇంకా గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి సంబంధించినటువంటి ఏవైతే ఉన్నాయో సంస్థలు ఉన్నాయో వాటిలన్నింటినీ కూడా బైఫర్గేట్ చేసేటువంటి పరిస్థితి ఉంటుంది. అకార్డింగ్ టు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మన షేరింగ్ ఏదైతే ఉంటుందో ఆ షేరింగ్ ప్రకారం ఆంధ్రప్రదేశ్కి రావాల్సినవన్నీ కూడా డెఫినెట్గా వస్తాయి త్వరలో. ఇప్పుడు ఎన్నికల విషయానికి వస్తే ఈ ఎన్నికల్లో అసెంబ్లీలో కానీ పార్లమెంట్లో కానీ ఆంధ్రప్రదేశ్ వరకు విభజిత ఆంధ్రప్రదేశ్లో 25 పార్లమెంట్ స్థానాల్లో మీ టార్గెట్ ఎంత? కనీస టార్గెట్ ఎంత? డెఫినెట్గా ఉన్నతమైనటువంటి సంఖ్య వస్తుందని నేను భావిస్తున్నాను. ఎందుకంటే ఒక నిశ్శబ్ద విప్లవం ఉంది. జాతీయ స్థాయిలో జరుగుతున్నటువంటి పరిణామాలు మనం చూసాం. మణిపూర్ లాంటి సంఘటన జరిగిన తర్వాత ఈ దేశంలో బాధ్యత కలిగినటువంటి ప్రధానమంత్రి కనీసం విజిట్ చేయకపోగా, అక్కడ ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ గవర్నమెంట్ స్పందించకపోగా, రాజ్యాంగ వ్యవస్థలో ఎవరు స్పందించకపోగా, మనుషులకు మానవ హక్కులే లేనటువంటి పరిస్థితి, మానవ హక్కులకు భంగం కలిగించి లోపల వాళ్ళని బయటకు పోనివ్వలేదు, బయట వాళ్ళని లోపలికి రానివ్వలేదు, నరమేధం జరిగినటువంటి సంఘటన చూసాం. ఉత్తరప్రదేశ్లో ఉన్నవ లాంటి సంఘటనలు చూసాం. ఒక దళిత బాలిక మీద జరిగినటువంటి అత్యాచారం కానీ, ఆమెను చంపేయడం కానీ, దాని తర్వాత వాళ్ళ బాడీ కూడా తల్లిదండ్రులకు ఇవ్వనటువంటి పరిస్థితి, బుల్డోజర్లు పెట్టి కూలగొడుతున్నాం అని భయపడుతున్నాం. ఇది ప్రజాస్వామ్యం, దీనికోసం వచ్చింది. ఇప్పుడు మీరు అన్ని చెప్పినవన్నీ కరెక్ట్గా జరుగుతున్నాయి. కనీసం వర్గాలు ఎవరు కూడా మీ వెంట లేరే. ఇప్పుడు డెఫినెట్ గా అందరూ స్పందిస్తారు అవసరం వచ్చినప్పుడు. కూడా మీ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ వరకు వద్దాం సార్. ఆంధ్రప్రదేశ్ వరకు వస్తే మీరు చెప్తున్న ఎస్సీ వర్గాలు కానీ మైనార్టీలు కానీ పూర్తిగా జగన్ వెంట ఉన్నారు. ఏమండి మా వాస్తవాలు మాట్లాడుకుందాం. బీసీలు అందరూ తెలుగుదేశం నుంచి, తెలుగుదేశం పార్టీ వచ్చినప్పటి నుంచి బీసీలు అంతా ఎక్కువ తెలుగుదేశంతోనే అంటగలుగుతున్నారు, భారతీయ తెలుగుదేశంతోనే ఉన్నారు. ఏమండి ఇవాళ పది ఎలా ఉంటాయి ఏమిటి అన్నది అది వేరే సంగతి. మధ్య తరగతి మీకు అక్కర్లేదు, ఎవరికి అక్కర్లేదు, అదే పరిస్థితి. మధ్యతరగతి గురించి వాడికి ఓటు వేద్దాం అన్నది కూడా వాడు కూడా అంత గొప్ప కొత్తగా మనం ఓట్లు వేద్దామనే ఆలోచన మధ్యతరగతికి ఉండదు. ఇవి మూడు ఉన్నాయి, పార్టీలకి ఉంది, వీళ్ళకి ఉంది, వాళ్ళకి ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో మీరు కనీసం మళ్ళీ మన ఓటు బ్యాంక్ అన్నదాన్ని, కాంగ్రెస్ ఓటు బ్యాంక్ అన్నదాన్ని రీగెయిన్ చేయడం గురించి కానీ, లేకపోతే ఇప్పుడు బీజేపీ ఎలా రీగెయిన్ చేసింది, కొత్త ఎప్పుడు ఓటు వేయని వాడిని కూడా బీజేపీకి ఓటు వేయాలనిపించుకునే పరిస్థితి మన రాష్ట్రంలో లేకపోవచ్చు, దేశంలో తెచ్చుకుంది కదా. అలాంటి ప్రయత్నం ఇవాళ కాంగ్రెస్లో ఎందుకు జరగట్లేదు, ఆంధ్రప్రదేశ్లో మీరు ఎందుకు చేస్తారు? ఎందుకంటే జీరోకి వచ్చేసారు. ఈ జీరో నుంచి
మీరు ఎదగడానికి ఏం చేస్తారు? 2% జీరో కాదు, లాస్ట్ 2% అంటే కాంగ్రెస్ విషయంలో జీరో. సో ఓకే, భారతీయ జనతా పార్టీకి అయితే 100 కన్నా తక్కువ వచ్చినటువంటి, అది వేరు కదా. కాంగ్రెస్ భారతీయ జనతా పార్టీ పరిపాలన 10 సంవత్సరాలు అధికారంలో ఉన్నటువంటి కేంద్రంలో అధికారంలో స్వరాజ్యం వచ్చినప్పటి నుంచి ఆంధ్రప్రదేశ్ లో బీజేపీ ఒక పొటెన్షియల్ స్టేట్ ని కాంగ్రెస్ పార్టీ కానీ మేము కానీ లూజ్ అయినటువంటి విషయం వాస్తవం. ఫ్యాక్ట్స్ ఆర్ ఫ్యాక్ట్స్. దీంట్లో అది ఎటు సైడ్ నుంచి జరిగాయనేటువంటి అప్పుడున్నటువంటి పరిస్థితుల్లో లాస్ట్ టైం ఎన్నికలో జగన్మోహన్ రెడ్డి గారే కాంగ్రెస్, కాంగ్రెస్ జగన్మోహన్ రెడ్డి, రాజశేఖర రెడ్డి గారు తానడుగా ప్రజలు భావించారు. ఈవేళ ముసుగు తొలగిపోయింది. ఉన్నటువంటి అంశాలు అన్నీ ఆయన చూశారు. ఉన్నటువంటి అన్ని అంశాలు చూసిన తర్వాత ఏం చేసింది? 2004 నుంచి 2014 వరకు ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ బలమైనటువంటి నాయకత్వాన్ని ఇచ్చింది. దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారి నేతృత్వంలో కానీ, రోసయ్య గారి నేతృత్వంలో కానీ కాంగ్రెస్ ముఖ్యమంత్రులు ఎవరున్నా అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేసాం. 4% మైనార్టీస్ రిజర్వేషన్ కాంగ్రెస్ ఇచ్చింది, ఎస్సీ ఎస్టీ సప్లాన్ కాంగ్రెస్ ఇచ్చింది, రాజీవ్ ఆరోగ్యశ్రీ కాంగ్రెస్ పార్టీ పెట్టింది, ఫీజు రీఎంబర్స్మెంట్ కాంగ్రెస్ పార్టీంది, జాతీయ స్థాయిలో జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కానీ, రైట్ టు ఇన్ఫర్మేషన్ కానీ, రైట్ టు ఎడ్యుకేషన్ కానీ, ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ కానీ, ఇటువంటి పథకాలన్నీ కాంగ్రెస్ పెట్టింది. నౌ పీపుల్ ఆర్ రియలైజింగ్, ఈ 5 సంవత్సరాల ఇద్దరు యొక్క ముసుగు తొలగిపోయిన తర్వాత ప్రజలు ఇప్పుడు ఆలోచిస్తున్నారు. మీరు చెప్పినవన్నీ కరెక్టే. 14లో తెలుగుదేశం కానీ అంటే చంద్రబాబు నాయుడు గారిని చూశారు, 19లో జగన్ గారిని చూశారు. ఈ రెండింటికి థర్డ్ ఫోర్త్ గా మళ్ళీ కాంగ్రెస్ ఎమర్జీ నేను అదే చెప్తున్నా. వై నాట్ కాంగ్రెస్? వై నాట్ కాంగ్రెస్? కర్ణాటకలో కాంగ్రెస్ కాదు, కర్ణాటకలో కాంగ్రెస్ వచ్చింది, తెలంగాణలో కాంగ్రెస్ వచ్చింది, డెఫినెట్ గా ఆంధ్రాలో కూడా కాంగ్రెస్ వస్తుంది. మీకు అదే చెప్పింది. ఎందుకంటే రాజకీయాల్లో మీరు సీనియర్ జర్నలిస్ట్ గా ఉన్నారు. 2+2 ఎప్పుడు కూడా 4 కాదు. అనేక రాష్ట్రాల్లో మనం చూసాం, నిల్ నుంచి ఇమీడియట్ గా గవర్నమెంట్ ఫామ్ చేసిన రాష్ట్రాలు ఉన్నాయి. మనం అనేక రాష్ట్రాలు, నేను ఎగ్జాంపుల్ చెప్తాను సార్, ప్రజలు విద్యలు అధికారంలో రాకపోయినా కనీసం రిప్రజెంటేషన్ ఉండి పట్టణసభలో రిప్రజెంటేషన్ ఉండి స్థాయి కానీ ప్రజలను కోరేది అదే, ప్రజలను కోరేది అదే. ఈ ప్రజాస్వామ్యాలు ఇది పెద్ద అవకాశం. చంద్రబాబు నాయుడు చేసినటువంటి దగా కానీ మోసం కానీ, జగన్మోహన్ రెడ్డి గారు కానీ రాష్ట్రానికి చేసినటువంటి దగా కానీ మోసం నుంచి కానీ మేలుకోండి. ప్రజల పక్షాన, ప్రజాపక్షాన, దళితుల పక్షాన, బలహీన వర్గాల పక్షాన, మైనార్టీల పక్షాన ఉండేటువంటి కాంగ్రెస్ పార్టీకి ఓటేయండి. ఓటేస్తే మేము మీ తరఫున పోరాటం చేస్తాం. రాజ్యాంగ వ్యవస్థలు కానీ సంస్థలు కానీ చేతిలో పట్టుకుని పనిచేస్తున్నటువంటి ఇద్దరు ఈ రాష్ట్రంలో ముగ్గురు, తెలుగుదేశం, భారతీయ జనతా పార్టీ, పవన్ కళ్యాణ్, ఒకటే తానులో ఉన్నటువంటి ముక్కలు. వాళ్ళ ముగ్గురు కూడా ఒకటే, ముగ్గురు భావజాలం ఒకటే, ఒకరి కోసం పనిచేస్తున్నారు. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి, అతనేం ప్రతిపక్షమేం కాదు, అతను కూడా వాళ్ళతో ఉన్నాడు. అందుకనే వాళ్ళ ధీమా ఈ రాష్ట్రంలో 25 లోక్సభలు గెలిస్తే కూడా మాకేం వస్తాయని భారతీయ జనతా పార్టీ ఆలోచిస్తుంది. ఇద్దరితో గేమ్ ఆడుతుంది, ఇటు పక్కన వీళ్ళని పెట్టుకుంది, అటు పక్కన వాళ్ళని పెట్టుకుంది. విద్య లేనటువంటి ప్రజలకు మేము విజ్ఞప్తి చేస్తున్నాం, ప్రత్యేక తరగతి హోదా రావాలన్నా, విభజన హామీలు కావాలన్నా, పోలవరం రావాలన్నా కాంగ్రెస్ పార్టీకి ఇస్తే ప్రశ్నించే గొంతు ఉంటే రాజ్యాంగ వ్యవస్థలు, ఇప్పుడు సిబిఐ, ఈడీ, ఇన్కమ్ ట్యాక్స్, వీటిలన్నింటినీ కబంధ హస్తాల్లో పెట్టుకున్నారు. ఎంతమందికి ఈవేళ ఒక రాజకీయ పార్టీలో ఉండేవారు, ఐ డోంట్ వాంట్ మెన్షన్ దానే, రాజ్యసభ సభ్యుడిగా ఉండేవారు ఆయన, భారతీయ తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు ద్రోహి, సిబిఐ, ఈడీ మనమే కొట్టాం టీవీలో బ్రేకింగ్, ఇమీడియట్ గా అవగానే కండుపా కప్పగానే, కాషాయం కండుపా కప్పగానే అయిపోయాడు. ఇప్పుడు ఆయన భారతీయ జనతా పార్టీ క్యాండిడేట్. సో అటువంటి దుస్థితిలో ప్రజాస్వామ్యంలో ఇటువంటి వాళ్ళందరూ కూడా బ్యాక్డోర్ తీసుకుని వస్తుంటే భయపెట్టి, బలం భయం పెట్టించి, ఇబ్బందులు పెట్టి చేస్తున్నారు. ఇద్దరు ముఖ్యమంత్రిని జైల్లో పెట్టారు. ఇప్పుడు ఢిల్లీ క్యాపిటల్ ముఖ్యమంత్రిని జైల్లో పెట్టారు కేసులు, ఎవరికి తెలుసు? తర్వాత తర్వాత జార్ఖండ్ ముఖ్యమంత్రిని జైల్లో పెట్టారు, డెఫినెట్ గా పెట్టడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఏదో దాంట్లో అకౌంట్స్ సీజ్ చేశారు ప్రజాస్వామ్యంలో. మీరు అత్యున్నత కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అత్యున్నత బాడీ అయిన సిడబ్ల్యూసీ లో మీరు మెంబర్ గా ఉన్నారు. అసలు సిడబ్ల్యూసీ సీరియస్ గా తీసుకుంటుందా? ఎందుకంటే ఎన్నికల ముందు ఒక పార్టీ అకౌంట్స్ అన్ని సీజ్ చేయడం ఏదైనా అంటే, పైగా వాళ్ళ దాంట్లోనే మంత్రి గారు అంటాడు కదా, మీ దగ్గర స్కామ్ డబ్బులు ఉన్నాయి కదా వాడుకోండి అంటున్నాడు. మరి అసలు ఎవరు దేశంలో ఎవరికి పూర్తిగా సామాన్యుడు కూడా అట్టుడికి పోయి మాట వింటుంటే మీ పార్టీ ఎందుకు స్పందించలేకపోయింది? స్కామ్ డబ్బులు వాడుకోండి అంటే ఏం చేశారు మీరు? అసలు వింటే సార్, 10 సంవత్సరాలు వాళ్ళ దగ్గర అధికారం ఉంది. అమిత్ షా లాంటి మోస్ట్ పవర్ఫుల్ హోమ్ మినిస్టర్ ఉన్నాడు, వాడడానికి వ్యవస్థల్ని ఏం చేయగలిగారు? ఎవరిని పట్టుకోగలిగారు? మీ దగ్గర ఉంది డబ్బంతా. మనం చూసాం కదా క్విడ్ ప్రోకో కింద ఎలక్ట్రల్ బాండ్స్ ఇచ్చింది ఎవరు? సుప్రీంకోర్టు ఏం చెప్పింది? ఈ దేశంలో ఉన్నతమైనటువంటి న్యాయస్థానం ఇచ్చినటువంటి జడ్జిమెంట్ ఏం జరిగింది? దాంట్లో ప్రూవ్ అయిపోయింది భారతీయ జనతా పార్టీకి ఎంత డబ్బులు వచ్చాయి, కాంగ్రెస్ పార్టీకి ఎంత డబ్బులు వచ్చాయి, ఏ రాజకీయ పార్టీలకి ఎంతెంత డబ్బులు వచ్చాయని. దీస్ ఆర్ ఆల్ నథింగ్ బట్ మనం ఎస్టాబ్లిష్ చేసాం. ఒక కాంట్రాక్టర్ నాకు తెలుసున్నటువంటి కంపెనీలో, ఒక నాలెడ్జ్ ఉన్నటువంటి కంపెనీలో 250 కోట్లు అతను ప్రాఫిట్ చూస్తే 850 కోట్లు అతను ఎలక్ట్రల్ బాండ్స్ ఇచ్చాడు.
పాసిబుల్ మరి అదే అది ప్రశ్న. అతను బ్యాలెన్స్ షీటే 250 కోట్లు ప్రాఫిట్ చూపిస్తుంటే 850. అందుకే నేను ప్రజలను అడుగుతున్నా, నేను ప్రజలను అడిగేది ఏంటంటే అపోజిషన్ అనేటువంటి చాలా ముఖ్యము. కాంగ్రెస్ పార్టీ బతకాలి ఈ దేశం కోసం, రాజ్యాంగాన్ని కాపాడుకోవాలి, రాజ్యాంగ వ్యవస్థను కాపాడుకోవాలి. మళ్ళీ ఇంకోసారి మోడీ వస్తే ఇప్పటికే మీడియాను కూడా లోపల పెట్టేశాడు, బిగ్ బిగ్ మీడియా హౌసులను అందరూ కూడా కలిపేసుకున్నారు ఎవరో ఒకరు పార్ట్నర్గా. సో ప్రజాస్వామ్యంలో మాట్లాడే గొంతు కూడా లేనటువంటి పరిస్థితి. రాజకీయ నాయకులందరినీ ఎలిమినేట్ చేస్తున్నారు. మొన్నటి వరకు మా కర్ణాటకలో డీకే శివకుమార్ గారిని ఎన్నో ఇబ్బందులు పెట్టారు ఎందుకులో. సిబిఐ కోర్టు క్లీన్ చిట్ ఇచ్చింది ఏమి లేదని అన్ని చోట్ల అలాగే చేస్తున్నారు. కావాలని తీసుకెళ్తున్నారు, చిదంబరం గారిని తీసుకుని జైల్లో పెట్టారు, అనేక మందిని ఇబ్బంది పెడుతున్నారు. మహారాష్ట్రలో మా ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి భరించిన తర్వాత ఇప్పటికైనా కాంగ్రెస్ ఎఫెక్టివ్ గా వీటన్నింటినీ ఎదుర్కొనే స్థితికి ఎదిగిందని మీరు భావిస్తున్నారు? డెఫినెట్ గా అండి, రాహుల్ గాంధీ డెఫినెట్ గా రాహుల్ గాంధీ గారు భారత్ జోడో యాత్ర అనేటువంటి చాలా ఉపయోగించింది. ఇట్స్ అన్ అండర్ కరెంట్. నేను చూసా అన్ని కన్యాకుమారి దగ్గర నుంచి కాశ్మీర్ దాకా నేను ఉన్నాను, దాని తర్వాత మొన్న మణిపూర్ లో స్టార్టింగ్ రోజు నుంచి ముంబై దాకా నేను ఉన్నాను. ఏ సందర్భాల్లో నేను అన్ని సందర్భాల్లో కూడా పార్టిసిపేట్ చేశాను భారత్ జోడో. ఒక అండర్ కరెంట్ ఉంది ప్రజల్లో. ఎస్, ఒక సిన్సియర్ నాయకుడు, కమిట్మెంట్ తోటి పనిచేసేటువంటి వాడు, గాంధీ నెహ్రూ కుటుంబానికి అసలైనటువంటి వారసుడు, సింపుల్ సిటీగా ఉండేటువంటి వ్యక్తి రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో, ఖార్గే గారి నాయకత్వంలో ఈ దేశం సేఫ్, అందరికీ అభివృద్ధి సంక్షేమ అందుతుంది. అంటే మీ లెక్క ప్రకారం ఎంతగా పెరగచ్చు ఇప్పుడు కాంగ్రెస్ అధికారంలో? కాంగ్రెస్ పార్టీ డెఫినెట్ గా మంచి మెజారిటీ తోటి ఈ దేశంలో అధికారంలోకి రాబోతుంది. యు బిలీవ్ ఇట్ ఆర్ నాట్? 100% నేను చెప్తున్నాను. కాంగ్రెస్ కానీ ఇండియా లేదండి, వాళ్ళకి 400 అనేది ఉంటే అతను తెలుగుదేశం తోటి ఎందుకు కలుస్తాడు? అంటే తిట్టం తిట్టిన చంద్రబాబు నాయుడు తోటి అతనికైనా సిగ్గుండాలి, ఇతనికైనా సిగ్గుండాలి, అతనికైనా సిగ్గుండాలి, ఇతనికైనా సిగ్గుండాలి. రాజకీయాల్లో ఫస్ట్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈయన మీద గుజరాత్ లో జరిగినటువంటి గోద్రా సంఘటన జరిగినప్పుడు మీకు గుర్తు, నాకు కూడా గుర్తు, ఐ లాస్ట్ మై కమిషనర్ ఆఫ్ పోలీస్ టు అరెస్ట్ హిమ్ అని చెప్పాడు. అప్పుడు హైదరాబాద్ కమిషనర్ గా అప్పారావు గారు అడుగుపెట్టిన అరెస్ట్ చేపిస్తాను కమిషనర్ తోటి చెప్పని చెప్పి అన్నారు. అయిపోయింది, అధికారం వచ్చాక చంకలు గుద్దుకున్నారు, కలిశారు. మళ్ళీ మనం చూసాం ధర్మ పోరాట దీక్షను ఢిల్లీలో చేశారు, తిట్టం తిట్టలు తిట్టాడు, ఏమేమి మాట్లాడాడో సోషల్ మీడియా ఇప్పటికే అందరికీ ఉంది. మళ్ళీ వ్యాలీ లాడ దాంట్లో కలిశారు. సో వాళ్ళకైనా ఉండాలి, వీళ్ళకైనా ఉండాలి, సంథింగ్ ఈజ్ దేర్. ఈ జరుగుతున్నటువంటి పరిణామాలు చూసిన తర్వాత భారతీయ జనతా పార్టీ బలహీనపడింది. ఇదో ఎలక్షన్ సైకలాజికల్ గేమ్ కాబట్టి ఆడుతున్నాడు. నాకు అన్ని సీట్లు వస్తాయి, తిరిగి 370 వస్తాయి, 400 ఏమి లేదు. గ్రౌండ్ రియాలిటీలో నాకు సంబంధించిన దాని నాకున్నటువంటి అంచనా ప్రకారం భారతీయ జనతా పార్టీ 150 సీట్లు కూడా దాటేటువంటి పరిస్థితి లేదు. ఇంక్లూడింగ్ ఉత్తరప్రదేశ్, ఐఎం రికార్డ్ చెప్తున్నాను. ఉత్తరప్రదేశ్లో కూడా పార్లమెంట్కి ఆ విధంగా ఉండదు, మహారాష్ట్ర ఉండదు, మధ్యప్రదేశ్ ఉండదు, కర్ణాటక ఉండదు, కేరళ ఉండదు, తెలంగాణ ఉండదు, సదరన్ ఇండియాలో అతనికి ఎంట్రీయే లేదు. 130 సీట్స్లో వాళ్ళకి ఎంట్రీయే లేనటువంటి పరిస్థితిలో 400 సీట్లు వస్తాయని ఎలా చెప్తారు? మిగిలిన చోట్ల అన్ని చోట్ల కాంగ్రెస్ పార్టీ పెరిగేటువంటి పరిస్థితి. సో డిఫరెంట్ గా హోప్ఫుల్ గా ఉంది 100%. కాంగ్రెస్ కానీ ఇండియా అలయన్స్ పార్ట్నర్స్ కానీ, ఇండియా అలయన్స్ పార్ట్నర్స్ ది నేను మొన్న ముంబైలో మీటింగ్ అటెండ్ అయ్యాను. ఇర్రెస్పెక్ట్ ఆఫ్ వేరియస్ ఇష్యూస్ ఒక కామన్ మినిమం ప్రోగ్రామ్ పెట్టుకుని సిపిఐ కానీ, సిపిఎం కానీ, ఆప్ కానీ అందరూ కలిసి పనిచేస్తున్న నేపథ్యంలో కామన్ మినిమం ప్రోగ్రామ్ మీరు అనుకుంటున్నారు, కానీ ప్రజలు విశ్వసించేలాగా మీరు యాక్షన్స్ ఉండట్లేదు. ఎందుకంటే అక్కడికి వెళ్ళి బెంగాల్కి వెళ్ళేవాడు ఆడో స్టేట్మెంట్ ఇస్తుంది, ఇంకో చోటుకు వెళ్తే వాళ్ళు స్టేట్మెంట్ ఇస్తారు, ఇంకో రాష్ట్రంలో ఇంకో స్టేట్మెంట్. సార్, ఇన్ని విభిన్న వైవిధ్యాలు ఉన్నటువంటి ఈ దేశంలో ఎవరు పొలిటికల్ ఇంట్రెస్ట్ లో వాళ్ళు చేస్తారు? గతంలో యూపీఏ 1లో కూడా మనం అలాగే చేస్తాం, మీకు ఐడియా ఉండొచ్చు. యూపీఏ 1లో కమ్యూనిస్టు సహకారంతో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. ఇండివిజువల్గా ఎవరు రాష్ట్రాల్లో వాళ్ళు చేసుకున్నారు, తర్వాత వచ్చి కలిశారు. సో నేను మీకు ఆమాన్ రికార్డ్ ఈ రాష్ట్రంలో కూడా, ఈ రాష్ట్రంలో కూడా కాంగ్రెస్ పార్టీ సెంటర్లో గవర్నమెంట్లోకి వచ్చేటువంటి పరిస్థితి వస్తే మిగిలిన రాజకీయ పార్టీలు అందరూ కూడా కాంగ్రెస్ పార్టీ వెనకాల ఉంటాయి. కాంగ్రెస్ పార్టీ లివ్ అండ్ లెట్లు రాజ్యాంగాన్ని కాపాడుతుంది, సమాజంలో ఉన్న వ్యక్తులను కాపాడుతుంది, అందరికీ సహకారం చేస్తుంది, భారతీయ జనతా పార్టీ తినేస్తుంది. అది అందరికీ తెలుసు, చంద్రబాబు నాయుడుకి అర్థమైంది, జగన్మోహన్ రెడ్డికి అర్థమైంది. తప్పనిసరి పరిస్థితులు కేసులు దానికి భయపడి ఉన్నారు సిబిఐ, ఈడీలు, ఎవరికి ఎవరికి ఏం చేయాలో అర్థం కానటువంటి పరిస్థితులు. ఈ నేపథ్యంలో స్వచ్ఛమైనటువంటి పరిపాలన ప్రూవ్ చేయమనండి. సోనియా గాంధీ గారిని తీసుకెళ్లారు, ఏం చేశారు? రాహుల్ గాంధీ గారిని తీసుకెళ్లారు, ఏం చేశారు? 1830 కోట్లకు మాకు ఇన్కమ్ ట్యాక్స్ నోటీస్ తర్వాత ఒక దేశం ఎన్నికల్లో, భారతదేశం లాంటి ప్రజాస్వామ్య దేశం ఎన్నికల్లో పరిశీలకులను పెడతామో, మేము విదేశాల నుంచి కమిటీని పెడతామనే ఫస్ట్ టైం జరుగుతుంది ఇప్పుడు మీ దృష్టికి వచ్చే ఉంటుంది. ఎందుకంటే ఈ దేశంలో ప్రజాస్వామ్య ప్రకారం ఎన్నికలు జరుగుతున్నాయా జరగట్లేదా అనే అనుమానం వచ్చే పరిస్థితులు క్రియేట్ అయి ఉన్నాయి దేశంలో. ఇవాళ దాన్ని కాంగ్రెస్ ఎలా ఎదుర్కోబోతుంది? డెఫినెట్గా జరుగుతున్నటువంటి పరిణామాలు అంతర్జాతీయంగా అందరికీ తెలుసు. మనకన్నా ముందు అమెరికా లాంటి దేశాల్లో ఇక్కడ ఏం జరుగుతుందో అందరికీ తెలుసు. గతంలో మనం రాఫెల్ గురించి రాహుల్ గాంధీ గారు మాట్లాడితే అందరూ పట్టించుకోవాలి సీరియస్గా. ఇట్ హ్యాస్ ప్రూవ్డ్
రాఫెల్లో జరిగినటువంటి అన్యాయాలు అక్రమాలు ప్రూవ్ చేసింది. ఆ సంస్థలకు సంబంధించిన అన్ని అంశాలు బయటకు వచ్చాయి. అమెరికా నుంచి వాషింగ్టన్ పోస్ట్ లాంటి పత్రికలు రాసినటువంటి పరిస్థితి మనకు తెలుసు. ఇవన్నీ ఎఫెక్టివ్ గా కాంగ్రెస్ ప్రజల ముందు ఎందుకు తీసుకురాలేకపోతే? డెఫినెట్ గా ప్రజలు చాలా విజ్ఞులు సార్, వాళ్ళకి ఏం తెలియనటువంటి పరిస్థితి లేదు, భయపడుతున్నారు అంతే. వాళ్ళ దగ్గర వ్యవస్థలు ఉన్నాయి, చట్టాలు ఉన్నాయి. ఇప్పుడు నేను మాట్లాడితే నా మీద కూడా ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితులు ఉంటాయి. మొత్తం మనం చూసాం నిన్న మొన్నటి వరకు అన్ని చోట్ల వాచింగ్ పెట్టడం, ఫోన్లు మాట్లాడడం, ఇవన్నీ చేస్తున్నటువంటి ప్రజాస్వామ్యంలో హక్కులకు లేదు, హ్యూమన్ రైట్స్ లేవు, మాట్లాడేటువంటి పరిస్థితి లేదు, ఛానల్స్ మాట్లాడలేరు, పేపర్స్ రాయలేవు, అందరినీ గన్ మీదే నడిపిస్తున్నారు వాళ్ళు బెదిరించి. కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు చేయలేదు, 60 సంవత్సరాలు రూలింగ్ జరిగింది, ఏనాడు కూడా ఎవరిని ఇబ్బంది పెట్టినటువంటి పరిస్థితులు. అందుకే కదా ఈ రాజకీయ పార్టీలన్నీ పుట్టాయి. మేమే ఆ విధంగా డీల్ చేసి ఉంటే అసలు రాజకీయ పార్టీలో పుట్టి ఉండేవి కాదు. బట్ నెహ్రూ గారి ఆలోచన కానీ కాంగ్రెస్ పార్టీ ఆలోచన కానీ ఇప్పుడు అటువంటిది కాదు. నెహ్రూ గారి గవర్నమెంట్లో ఆనాడు క్యాబినెట్లో 5 బయట పార్టీలు వాళ్ళు ఉండేవారు, బయట భావజాలం కలిగి ఆయన. ఇప్పుడు ఇట్స్ కాంగ్రెస్ గవర్నమెంట్ అని చెప్పలేదు, ఇట్స్ ఎ నేషనల్ గవర్నమెంట్ అని చెప్పారు. ఇట్స్ మై గవర్నమెంట్ అని ఎప్పుడు చెప్పలేదు. మోడీ గ్యారంటీ ఏంటి సార్? ప్రధానమంత్రి గ్యారంటీలు చూసాం కానీ మనం ఎప్పుడైనా ఈ దేశానికి మోడీ గ్యారంటీ ఎలా ఉంటుంది, ముఖ్యమంత్రి గ్యారంటీ ఉంటుంది కానీ జగన్ గ్యారంటీ ఎలా ఉంటుంది? అలాగే ఉన్నాయి. ఇప్పుడు జగన్ అన్న, చంద్రన్న, మోడీ అయిపోయింది కదా. ఏనాడు అలా ఆలోచన చేయలేదు కదా. మళ్ళీ మనం రాజమండ్రి వరకు వస్తే, అంటే ఆంధ్రప్రదేశ్ రాజమండ్రి నియోజకవర్గం వరకు వస్తే మాట్లాడుకుంటే, మీరు ఇప్పుడు కంటెస్ట్ చేస్తున్నారు కాబట్టి మీరు నేను ఇందాక ముందే చెప్పినట్టుగా రాజశేఖర రెడ్డి గారి టీంలో మీరు కానీ అరుణ్ కుమార్ గారు కానీ చక్కమూరి రామ్మోహన్ రావు కానీ ఎస్ఎన్ రాజా కానీ రామచంద్ర గారు సరే మీ అందరికీ హెడ్ అన్న, మీరందరూ కలిసి గోదావరి జిల్లాలకు ఎన్నో చేశారు. రాజశేఖర రెడ్డి గారి 2 టెన్యూర్స్లోనూ, అంటే ఆయన 2 టెన్యూర్లో కొంతకాలమే ఉన్నాయి, అనుకున్న పథకాలు రాజశేఖర రెడ్డి గారు అనుకున్నవన్నీ ఒకటి రెండు స్టేడియం లాంటివి తప్ప మిగిలినవన్నీ అయిపోయాయి, జరిగాయి. ఇన్ని చేసిన తర్వాత కూడా మీరు మళ్ళీ ఇది చేసామని చెప్పే పరిస్థితి నాదుడు లేడు. అదొక పరిస్థితి. రెండోది ఏంటంటే తక్కిన వాళ్ళు షేర్ చేసుకుంటున్నట్టుగా ఓట్లని మీరు షేర్ చేసుకోలేకపోతున్నారు. ఈ పరిస్థితి నుంచి గట్టెక్కడానికి అసలు మీ రాజమండ్రి నియోజకవర్గం వరకు వచ్చి మీ అంచనాలు ఏమిటి, మీరు ఏం చేయబోతున్నారు, మేము చేసినవి ఇవన్నీ ఏం చెప్పబోతున్నారు? ప్రధానంగా ఈ ప్రాంతంలో చేసినటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలన్నిటి కూడా ప్రజలకు తెలియజేయదలుచుకున్నాం. ఇప్పుడు ఎయిర్పోర్ట్ ఉంది, రాజమండ్రి ఎయిర్పోర్ట్ ఎక్స్పాన్షన్కి సంబంధించి కానీ నైట్ ల్యాండింగ్ కానీ నాకు చాలా గుర్తు. నైట్ ల్యాండింగ్లో కోరుకొండలో ఒక టెంపుల్ ఉంది, అక్కడ దాని నుంచి ఒక లైటింగ్ పర్మిషన్ కావాలంటే నేను కూడా ఢిల్లీలో వెళ్ళి మాట్లాడాను, అరుణ్ కుమార్ గారు మాట్లాడారు, అది నైట్ ల్యాండింగ్ అయింది. ఈ పార్లమెంట్ నియోజకవర్గంలో ROBలు ఒక 6 ఆనాడు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కానీ అరుణ్ కుమార్ గారు రైల్వే ఓవర్బ్రిడ్జ్ అన్ని కూడా శాంక్షన్ చేసింది కాంగ్రెస్ పార్టీ చేసింది. అదేవిధంగా దీనికి 4 లేన్ సంబంధించింది కూడా పెద్దలు రామ్మోహన్ రావు గారు, వాళ్ళ ఆర్ఎండ్బి మంత్రిగా కూడా ఉండేవారు, చాలా కీన్ ఇంట్రెస్ట్ తీసుకుని ఇదంతా చేస్తారు. అరుణ్ కుమార్ అప్పటికప్పుడు అవన్నీ కూడా సీఎం గారు తీసుకురావడం జరిగింది. అదేవిధంగా నేను మెడికల్ అండ్ హెల్త్ కార్పొరేషన్ చైర్మన్గా ఉన్నప్పుడు ఈ ప్రాంతంలో అనేకమైనటువంటి పిఎస్సీలను ఏర్పాటు చేయడం కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేయడం కానీ నేను 2005 నుంచి 2007 వరకు హాస్పిటల్ మెడికల్ అండ్ హెల్త్ చైర్మన్గా ఉన్నప్పుడు ఈ నియోజకవర్గంలో స్పెషల్గా చేసిన పునాదికి. ఇప్పుడు నేను ప్రత్యక్షంగా చెప్తున్నాను, గ్రామానికి చెప్తున్నాడు కాబట్టి ఒకే మండలంలో 2-3 పిహెచ్సీలు ఉండి పరిచయం ఉంది. అవును, పూర్వం ఒకటే పిహెచ్డి ఉండి మండలం. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎన్ఆర్హెచ్ఎం రూల్స్ ప్రకారం మండలానికి ఒక పిహెచ్డి ఉండే. అటువంటి దాన్ని నేనేం చేశానంటే సబ్ సెంటర్స్ పెట్టి చిన్న చిన్న సింగిల్ డాక్టర్స్ పెట్టి అప్గ్రేడ్ చేసాం. ఇవాళ అన్ని పిహెచ్సీస్ అయిపోయి 4 పెడతారు, బాగా జరుగుతున్నటువంటి పరిస్థితి. అదేవిధంగా రామ్మోహన్ రావు గారు పెద్దలు ఆర్ఎండ్బి మంత్రిగా ఉండగా లింక్ రోడ్స్ని ఏర్పాటు చేయడం కానీ ఈ రాజమండ్రి కానీ పాత కడియం కానీ చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాల్లో ఉన్నటువంటి పంచాయతీరాజ్ రోడ్స్ అన్నింటినీ కూడా మనం ఆర్ఎండ్బి రోడ్స్లో కన్వర్షన్ చేసి వాటిలన్నింటినీ కూడా అభివృద్ధి చేసాం. తర్వాత మనం అనేకమైనటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమం చేసాం. మనకి ఇక్కడ ముంపు వచ్చేటువంటి పరిస్థితి ఉంటే దాన్ని అవుట్లెట్ని ఏర్పాటు చేసి ఇదంతా పంప్ చేయడం కోసం కూడా అక్కడ రాజశేఖర రెడ్డి గారు టైంలో ఆరో సీఎం గారు నేను కూడా ఉన్నాను, ఎమ్మెల్సీగా అక్కడికి వచ్చి ఇవన్నీ చేయడం జరిగింది. తర్వాత అనేకమైనటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు కాంగ్రెస్ పార్టీ చేసింది ఈ ప్రాంతానికి సంబంధించి. అదేవిధంగా ఇప్పుడు ఏం చేయబోతున్నారు, పవర్ సెక్టార్లో మన నర్సరీని గాడ్ చేయడం కోసం నర్సరీ ఫ్రీ పవర్ అవన్నీ కూడా కాంగ్రెస్ పార్టీ అప్పటి నుంచి మేము ఒక నిర్ణయం తీసుకుని చేయించడం జరిగింది. ఓన్లీ కడియం చుట్టుపక్కల ఉన్నటువంటి నర్సెస్ దృష్టిలో పెట్టుకుని ఈ రాష్ట్ర ప్రభుత్వం 70,000 మంది వర్కర్స్ సో ఇవన్నీ కూడా కాంగ్రెస్ పార్టీ చేసింది. సో డెఫినెట్ గా ఒక పాజిటివ్ ప్లాన్ కి మళ్ళీ నేను తయారు చేయబోతున్నాను ఈ ప్రాంత అభివృద్ధి కోసం. ప్లాన్ 7 నియోజకవర్గాలకు సంబంధించినటువంటి మా నియోజకవర్గ అభ్యర్థులతో మాట్లాడుతున్నాను, వారితో ఒక సమగ్రమైనటువంటి ప్రణాళికలు రూపించి ఇక్కడ ప్రామినెంట్ గా ఉన్నటువంటి పెద్దలందరితో కూడా మాట్లాడి సో వచ్చిన తర్వాత వాళ్ళందరి యొక్క ఆలోచనలు తీసుకుని ఒక సమగ్రమైనటువంటి ఒక డాక్యుమెంట్ తయారు చేసి నేను దాన్ని డెఫినెట్ గా ప్రజల ముందు పెడతాను, పార్లమెంట్ లో దాన్ని డెఫినెట్ గా ఫైట్ చేస్తాను, వాటిలన్నింటినీ అయ్యే విధంగా పనిచేస్తాను. ఎందుకంటే ఇక్కడ చాలా విజ్ఞులు ప్రాజ్ఞులు మంచి మంచి వాళ్ళందరూ ఎంపీగా చేశారు. ఇక్కడ
ఎవరు పనిచేసినా ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పొలిటికల్ ఎఫిలియేషన్స్ అందరూ హానెస్టీ ఇంటిగ్రిటీ తోటి పనిచేశారు, ఈ ప్రాంతానికి అభివృద్ధి కోసం పనిచేశారు. వాళ్ళని స్ఫూర్తిగా తీసుకుని తప్పనిసరిగా నేను కూడా అదే విధంగా పనిచేస్తాను. ఇందాక మీకు చెప్పిన విధంగా సామాన్యమైనటువంటి కార్యకర్త నుంచి ఇంత స్థాయి దాకా వచ్చాను. సో విత్ హానెస్టీ అండ్ ఇంటిగ్రిటీ ఈ ఏరియా యొక్క సెల్ఫ్ రెస్పెక్ట్ని కాపాడుతూ, ఈ ప్రజల యొక్క ఇంట్రెస్ట్ని ప్రొటెక్ట్ చేస్తూ కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ సభ్యుడిగా నేను ఇక్కడ పనిచేస్తాను. ఎందుకంటే ఆన్ అండ్ ఆఫ్ ఉండేటువంటి పొలిటీషియన్ కాదు, నేను ఫుల్ టైం పొలిటీషియన్ని. వాట్ మేకమ్ ఐ విల్ బి ఓన్లీ లాయల్ విత్ కాంగ్రెస్ పార్టీ. ఇప్పుడు ఎన్నో ఒత్తిళ్ళు వచ్చినా, ఎంతోమంది రాజకీయాల్లో మారినా, అధికారం ఉన్నా లేకపోయినా ఓటే పార్టీతో ఉన్నాను, ఓటే పార్టీతో ఉంటాను. అలాగే ఫ్యూచర్లో కూడా ఇక్కడే స్థిర నివాసం ఏర్పాటు చేసుకుంటాను, ఇక్కడే ఉంటాను. ఈ ప్రాంతం నుంచే ఇక్కడ ప్రజలందరికీ అందుబాటులో ఉండి, ఇటు 4 నియోజకవర్గాలు, అటు 3 నియోజకవర్గాలు, 7 నియోజకవర్గాల ప్రజలకు అందుబాటులో ఉండి ఒక ప్రతిపక్ష గొంతుగా తప్పనిసరిగా నేను కాంగ్రెస్ పార్టీ విధానాలని, ఇష్యూస్ని నేను రైజ్ చేస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్.